హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సాత్విక్ క్రియేషన్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. లాసెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. తెలంగాణ లాసెట్ 2019 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆదివారం రోజు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఈ ఏడాది 80.80% మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. అమ్మాయిల్లో 74.72, అబ్బాయిల్లో 83.57% మంది ఉత్తీర్ణులైనట్లు వెల్లడించడం జరిగింది. మూడు విభాగాల్లో మే నెల 20వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షకు 24,920 మంది రిజిస్టర్ చేసుకోగా 19,188 మంది హాజరయ్యారు. వారిలో 15,504 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 3 సంవత్సరాల లాసెట్లో 10,539, 5 సంవత్సరాల లాసెట్లో 3,130, పీజీఎల్ సెట్లో 1,835 మంది అర్హత సాధించారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని 3 ఏళ్ల LLB, 5 ఏళ్ల LLB, LLM కోర్సుల్లో 4,521 సీట్లు భర్తీ చేయనున్నారు. లాసెట్ ఫలితాలు వందలాది మంది విద్యార్థులను గందరగోళానికి గురిచేశాయి. అధికారికంగా ఫలితాలను వెల్లడించకముందే సంబంధిత వెబ్సైట్లో ప్రత్యక్షమయ్యాయి. లాసెట్ ఫలితాలు జూన్ 2వ తేదీన విడుదలవుతాయని అధికారులు గతంలోనే ప్రకటించడం జరిగింది. సమయం ఎప్పుడనే అంశంపై స్పష్టత అనేది లేకపోవడంతో ఆదివారం ఉదయం నుంచి వెబ్సైట్లలో ఫలితాల కోసం వేలాది మంది అన్వేషించసాగారు. ఈ క్రమంలో కొంతమందికి లాసెట్ ఫలితాలకు సంబంధించిన వెబ్సైట్ తెరుచుకుంది. వందలాది మంది విద్యార్థులు ఫలితాలను తెలుసుకున్నారు. కొంత సమయం తర్వాత సంబంధిత వెబ్సైట్ తెరుచుకోలేదు. ఉస్మానియా యూనివర్సిటీ ఫలితాల లింక్ అనుకోకుండా బయటకు వచ్చిందని, ఫలితాలు విడుదల కాలేదని, ముందస్తుగా వెబ్సైట్ తెరుచుకుందనే సమాచారం వ్యాపించింది. అధికారులు లాసెట్ ఫలితాలను వెల్లడించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న క్రమంలో ఫలితాలు వెబ్సైట్లో ప్రత్యక్షమైనట్లు సమాచారం. దీనిపై అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోనికి రాలేదు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో లాసెట్ ఫలితాలు అధికారికంగా వెల్లడించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.